అమలాపురం ఎంపీగా గంటి హరీష్ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆయనను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. తన మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానన్నారు. నిన్న జరిగిన కౌంటింగ్ సందర్భంగా ఏ విధంగా ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వం మీద మీరు పెట్టుకున్న నమ్మకాన్ని మీరు ఏ విధంగా మా అందరినీ కూడా అతి భారీ మెజార్టీతో మీరు గెలిపించి మమ్మల్ని మా మీద మీరు చూపించిన నమ్మకాన్ని మేము ఖచ్చితంగా మీ అందరికీ ఒకే మాట ఇస్తున్నాం. మీరు ఖచ్చితంగా నమ్మకాన్ని నిలబెడతాం. మేము ఆనాడు మా ఎన్నికల ప్రచారంలోని మేము మాట్లాడిన సూపర్ సిక్స్ అయినా సరే, పథకాలైనా సరే, లేకపోతే మేము అన్న అభివృద్ధి అయినా సరే, ఖచ్చితంగా ఇవన్నింటినీ కూడా మేము ఆనాడు ఇచ్చిన హామీలు పూర్తి చేస్తామని గత టైంలోని మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ఆనాడు మాట్లాడిన ప్రతి అంశాన్ని మేము పూర్తి చేసాం. అలాగే రేపన్నాడు కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం మేము మాట్లాడిన అమరావతి అయినా సరే, లేకపోతే పోలవరం అయినా సరే, సూపర్ సిక్స్ పథకాలైనా సరే, లేకపోతే ఈ బీఆర్ అంబేద్కర్ అమలాపురం పార్లమెంట్ జిల్లాలో పార్లమెంట్లోని రైల్వే లైన్ అయినా సరే, కోకోనట్ బోర్డు అయినా సరే, ఇవన్నింటినీ పూర్తి చేసి